ఆహా, ఇప్పుడు ఇంకా దారుణంగా ఉంది. ప్రైన్ వర్సెస్ స్నేక్ మాన్స్టర్ చూద్దాం అసలు ఈ రెడ్డిలో ఏది గెలుస్తుందో. హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో గైస్, గేమ్ లో మనకి మాస్టర్ మేర వచ్చింది, అలాగే స్నేక్ మాస్టర్ కూడా వచ్చింది కదా. రెండు కూడా మామూలుగా లేవు. ఆ స్నేక్ మాస్టర్ అయితే అటాక్ చేస్తుంది, డామేజ్ అయితే మామూలుగా అవడం లేదు. వాటన్నింటినీ చూద్దాం, అలాగే ట్రైన్ వర్సెస్ స్నేక్ మాస్టర్ కూడా చూద్దాం. ఈసారి ట్రైన్ గెలుస్తా లేదంటే ఆ స్నేక్ మాస్టర్ విన్ అవుతుందో చూద్దాం. మన వాళ్ళు చాలా మంది కామెంట్స్ అయితే పెడతారు గైస్, లింక్స్ నాట్ వర్కింగ్ అని చెప్పేసి, లింక్ సరిగ్గా వర్క్ అవడం లేదని చెప్పేసి. అవేమో ఒక్కొక్కసారి బాగానే వర్క్ అవుతాయి, ఒక్కొక్కసారి ఏమో అసలు ఏం చూపించేది కూడా లేదంటే ఎర్రర్ త్రో చేస్తూ ఉంటుంది. దాని ప్రాబ్లం లింక్స్ లో అయితే కాదు గైస్, గేమ్ లోని చిన్న బగ్ అయితే ఉందన్నమాట. చూద్దాం దాన్ని ఎప్పుడు ఫిక్స్ చేస్తారో. నేను కూడా గేమ్ లో లింక్స్ అన్ని కూడా కాపీ చేస్తూ ఉంటారు కదా, వన్స్ కాపీ చేసిన తర్వాత పేస్ట్ చేస్తే అవుతుంది, పేస్ట్ అయితే అవుతుంది, కానీ అసలు ఏం చూపించదు, కనీసం ఎర్రర్ కూడా చూపిదు ఒక్కొక్కసారి. బట్ అలానే ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా లోడ్ అవుతుంది. సో ఒకసారి గేమ్ ని కంప్లీట్ గా ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి, ఫైల్స్ లోడ్ అవ్వకపోతే. మన వాళ్ళకి కొంతమంది అసలు లింక్స్ ఎక్కడ ఉంటే ఎలా కాపీ చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు, వాళ్ళ కోసం అయితే చెప్తాను. చూసేయండి, మనకి వీడియో టైటిల్ అయితే ఉంటుంది కదా, దాని కింద డిస్క్రిప్షన్ అయితే ఉండదు గైస్, దాన్ని క్లిక్ చేస్తే మనకి నేను ఇచ్చే లింక్స్ అన్ని కూడా కనపడతాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు లాంబర్గ్ని, టెల్సు, కేజీ బై, కెలిప్యాడ్, ఎయిర్ టైనర్ ఇలా ఉన్నాయి కదా, ఇవి అనమాట లింక్స్ అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మీకు ఎలా కాపీ చేయాలని చూపిస్తాను గైస్. లాంబర్గ్ని టెల్సు ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ అదే తీసుకోండి, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి క్రోమ్ లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. మనకి ప్రతి డివైస్ లో క్రోమ్ అయితే ఉంటుంది, క్రోమ్ లేకపోయినా ఏదైనా సరే బ్రౌజర్ లో ఓపెన్ చేసేయండి. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి పైన సర్చ్ బార్ అయితే ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది, అలాగే కాపీ అనే ఆప్షన్ కూడా ఉంటుంది గైస్. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి లింక్ అనేది కాపీ అయితే అవుతుంది అనమాట. నాకు ఇక్కడ కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ మీద కూడా లింక్ అనేది కాపీ అయిపోయింది గైస్. సో సింపుల్ అనమాట. ఇప్పుడు చూస్తున్నా మీరు ఈ వీడియో కింద అయితే మాస్టర్ మై లింక్ ఇచ్చుంటాను, అలాగే స్నేక్ మాస్టర్ లింక్ కూడా ఇచ్చుంటాను, ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడైతే నేను మాస్టర్ మై లింక్ అయితే కాపీ చేసి వచ్చాను. ఒకసారి మొబైల్ ఓపెన్ చేసి ఇంటర్నెట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేసాను గైస్. కింద పేజ్ చేయాలి, చాలా మంది పైన పేజ్ చేసి ఫైల్ లోడెడ్ అవుతుంది కానీ ఏం రావడాలని చెప్పేసి అంటూ ఉన్నారు. పైన కాపీ చేస్తే రాదు గైస్, అదే పైన పేజ్ చేస్తే రాదు, కింద అయితే పేజ్ చేయాలి. అలా పే చేసి ఎంటర్ చేసేయండి, ఒక 5 సెకండ్స్ అయితే వెయిట్ చేయండి, ఫైల్ లోడెడ్ రావాలి. ఫైల్ ఎర్రర్ పడినా రావాలంటే ఎస్ గైస్, ఫైల్ లోడెడ్ అయితే పడింది సక్సెస్ఫుల్గా. ఇంకా మొబైల్ ఓపెన్ చేసి చీట్ కోడ్ ఎంటర్ చేస్తే తనైతే వచ్చేస్తాడు, తనే మాస్టర్ అనమాట. మూడు గైస్, చీట్ కోడ్ వచ్చేసి ఎంటర్ అయితే కొట్టేస్తాను, మాస్టర్ మ్యాన్ అయితే వచ్చేస్తాడు. ఊరిని ఇంకా మా తనే గైస్ అంతా పెద్దగా ఉన్నాడు, ఓ అట్లా వెళ్ళిపోతున్నాడు ఏంటి. అలా ఒక 10 to 15 అయితే స్పాన్ చేద్దాం. అసలు వీడియో మామూలుగా ఫాస్ట్గా వెళ్ళాడు. నేనైతే గోస్ట్ బైక్ తీసుకున్నాను గైస్, మీకు తెలుసా, నాకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే వచ్చి కూడా ఒక 2-3 డేస్ అవుతుంది కదా, నాకేమో ఒకసారిగా హెల్త్ కుదరక నేను వీడియో చేయలేకపోయాను. ఇప్పుడు చూడండి గైస్, ఏది గెలుస్తుందా, మాస్టర్ మ్యాన్ గెలుస్తుందా లేదంటే గోస్ట్ బైక్ గెలుస్తుందా, మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. నాకు తెలిసి ఈజీగా గోస్ట్ బైక్ అయితే విన్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే గోస్ట్ బైక్ ఫైర్ అయితే ఉంటుంది కదా, చెప్పడం ఎందుకు చూపిస్తాను. చూసేయండి గైస్, ఆహా, జస్ట్ అలా నేను టచ్ చేశానా లేదంపా, అంతే అయిపోయింది అనమాట. ఇదేంది అంత స్లోగా వెళ్తుంది, కొన్ని స్పీడ్గా వెళ్తున్నాయి, కొన్ని స్లోగా వెళ్తున్నాయేమో అనిపిస్తుంది కదా. లేదు లేదు, అవి చాలా పెద్దవి కదా, అడుగులు కూడా చాలా ఫాస్ట్గా. ఆహా, ఏం దీనికి టచ్ కాలేదు అనుకుంటా. సో ముందుకైతే వెళ్ళాలి గైస్, సపరేట్ టచ్ అవుతుంది, అది కూడా పడిపోతుంది అనమాట. కూర్చోండి, పడిపోదు, ఇప్పుడు అయిపోతుందేమో అనుకున్నా. చూద్దాం, టచ్ చేస్తే టచ్ చేసాము, లేదు లేదు, అది నార్మల్గా అయితే ఇవి మనల్ని అటాక్ చేయవు, అదే వాడిని షూట్ చేసామని తెలిస్తే ఖచ్చితంగా మనల్ని కూడా అటాక్ అయితే చేస్తాయి, అది కూడా చూద్దాం. ఊరిది కూడా ఇన్ని మాస్టర్ మ్యాన్స్ ఫ్రెండ్స్, నాకు తెలియక అడుగుతాను మాస్టర్ మ్యాన్ పవర్ఫుల్లా లేదంటే స్నేక్ మాస్టర్ పవర్ఫుల్లా, ఎందుకంటే ఈసారి నాకన్నా ముందు మీరే ఆడేశారు, నేనేమో నాకు హెల్త్ బాగాలేదు గైస్, ఫుల్ కోల్డ్ అనమాట, దగ్గు కూడా, అందుకే వీడియోస్ అయితే చేయలేకపోయాను. మీరేమో మన వాళ్ళు కొంతమంది వార్నింగ్స్ కూడా ఇచ్చారు, ఇంకా వీడియోస్ చేయకపోతే మామూలుగా ఉండదని, అందుకే నేను స్టార్ట్ చేస్తాను. ఏదైనా సరే దాన్ని షూట్ చేద్దాం. ఏ ఆగు, ఏ అసలు ఇది ఒకసారి ఫెయిల్ అవుతుంది అబ్బా, ఫైర్ టచ్ అవ్వడం లేదేమో అనిపిస్తుంది, ఎందుకంటే అవి చాలా హైట్లో ఉన్నాయి, మనం ఏమో చాలా కింద కొట్టాం. సరే ఇక్కడ ఆపేసి ఒక దాన్ని అయితే షూట్ చేద్దాం, ఏకే అయితే తీసుకున్నాను, ఎంతవరకు డ్యామేజ్ చేస్తుందో చూద్దాం. దీని అయితే వేసేద్దాం, దాదా ఏకే వాము ఊరి నేను గైస్, నేను కూడా ఫస్ట్ టైం ఈ అంత ఫాస్ట్గా వరకు ఎత్తుకుంటూ వచ్చేసింది. ఆహా చూద్దాం, 2-3 పర్లేదు, బాగానే డ్యామేజ్ చేస్తుంది. దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా అర్థమైంది అర్థమైంది, ఏ జాంబీస్తో కంపేర్ చేస్తే రెండు ఒకటిలాగా అనిపిస్తుంది. సమయానికి చేతిలో ఏకే ఉంది కాబట్టి తీసుకున్నాను కాబట్టి సరిపోయింది, అదే పిస్టల్ తీసుకుంటే అయిపోయేవాడిని ఎంబట్నే అయిపోతుంది అనుకుంటున్నారు. మనకి టీరెక్స్ అయినోసరి కన్నా కొంచెం త్వరగానే అయిపోతుంది. టీరెక్స్ అంటే గుర్తొచ్చింది, టీరెక్స్కి దీనికి ఫైట్ పెడదామా, పెడదాం పెడదాం, చూద్దాం. ఓరి దేవుడా, ఇది నూరా లేదంటే చేపలు అంత పెద్దగా ఉందండబ్బా. ఇప్పుడు చాలా చాలా డేంజరస్, అదే ఉంది కదా స్నేక్ మాన్స్టర్, దాని లింక్ అయితే కాపీ చేసి వచ్చేసాను. మామూలుగా వద్దు, ఒకసారి ముందు పేస్ చేసేద్దాం. సో కింద చెప్పాను కదా, కింద క్యారెక్టర్ సంబంధించినవన్నీ కూడా కింద పేస్ట్ అయితే చేస్తాను, చివరిలో వ్యూ కూడా కరెక్ట్గానే ఉంది, ఎంటర్ అయితే చేస్తాను, ఫైల్ లోడెడ్ పడాలి. 3-2-1 బూమ్, ఈ పడికి పడాలి. సో ఒక్కొక్కసారి బాగానే టైం కూడా తీసుకుంటుంది. ఎస్, ఫైనల్గా ఫైల్ లోడెడ్ అయితే పడిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మార్నింగ్ వద్దు, అది ఒక్కసారి నైట్ పూటే చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా, నైట్ అయితే ఆన్ చేస్తారు, తెలుసు కదా గైస్, సీట్ కూడా మార్చారు, 9 కాదు 99. అలాగే స్నేక్ మాస్టర్ వచ్చేసి 4 అనమాట, డై చేస్తే కోడ్ యాక్టివేట్ అయిపోతుంది, అలాగే మాస్టర్ కూడా వచ్చేస్తుంది.
ఊరి దేవుడు, ఇది నిజంగా బలి ఉంది. ఆ టెక్స్చర్ క్వాలిటీ అదంతా చూడండి గైస్, బాడీ డిజైన్ చేశారు. ఆ వెపన్ కూడా అసలు సిట్ అబ్బా, బలే ఆప్ట్ కరెక్ట్గా సూట్ అయింది దానికి కూడా. అసలు ఇది ఇలా ఉందంటే నెక్స్ట్ అప్డేట్లో ఈగల మోషన్ అవన్నీ కూడా వస్తున్నాయి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ తెలియదులే, కానీ వస్తే చూద్దాం. ఆహా, ఇది మడికి బలి ఉంది. కానీ మీరే చెప్పినట్టున్నారు ఇదే, ఇది కూడా చాలా బాగా డ్యామేజ్ చేస్తుందని చెప్పేసి ఒకసారి అది కూడా ట్రై చేద్దాం. ఎందుకంటే మంచిది 9129 డైల్ చేస్తే కోడ్ యాక్టివేట్ అయిపోతుంది. ఇన్ఫినిటీ ఎల్చి కూడా యాక్టివేట్ చేస్తాను. ఇప్పుడు నార్మల్గా హిట్ చేస్తే దానికి ఏం కావడం లేదు కాబట్టి ఒక గైస్ ఐడి వచ్చింది. స్టిక్కీ బాంబ్స్ వేసేసి పేల్చేద్దాం, మామూలుగా ఉండదు. పర్లేదు, చాలా స్టిక్కీ బాంబ్స్ అయితే వేసాను. ఇక యాక్టివేట్ చేసేద్దాం గైస్, చూద్దాం సర్వే అవుతుందో లేదో. పైకి వెళ్ళాలి నాకు తెలిసి. ఎస్ గైస్, చూసారా స్లో మోషన్లో, ఒకసారి మీరు కూడా చూడండి. ఆ ఇద్దరిందిగా ఇది కూడా భలే ఉంది. మీరు మరీ ఎక్కువ కాకుండా, మరీ తక్కువ స్టిక్కీ బాంబ్స్ కాకుండా నార్మల్గా అలా వేయండి గైస్, ఖచ్చితంగా పైకి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాన్ని ఒకసారి అటాక్ చేసి చూద్దాం, అది కూడా ఎంతవరకు డ్యామేజ్ చేస్తుందో తెలుస్తుంది కదా. ఓకే, ఏకేమీ తీసుకున్నాను, షూట్ చేస్తున్నాను. ఒకటి, ఆహా, ఒకసారి కింద లెఫ్ట్ సైడ్ బార్ అయితే చూడండి, నా హెల్త్ బార్. పర్లేదు అబ్బా, బాగానే డ్యామేజ్, కానీ టీరెక్స్ అంత కాదనుకుంటా కదా. టీరెక్స్ కానీ స్పైన్ కూడా అవన్నీ కూడా చాలా బాగా డ్యామేజ్ చేస్తాయి. వాడంత కాకపోయినా పర్వాలేదు, కొన్ని హిట్స్ అయితే కొట్టాలి. ఏమో బాగానే స్పీడ్ వస్తుంది కదా అది కూడా. ఆహా, లాస్ట్ దెబ్బ మడికి బలిపడింది. సో ఇది కూడా చాలా పవర్ఫుల్ అనమాట. ఇప్పుడే చూసేద్దాం ట్రైన్ వర్సెస్ స్నేక్ మాస్టర్స్. నాకు తెలిసి ట్రైన్ ఈజీగా దూసుకుంటూ వెళ్ళిపోతుంది వీటి లోపల నుంచి కూడా. కానీ ఇక్కడ ఏంటంటే స్నేక్ మాస్టర్స్ సర్వే అవుతాయి లేదో చూద్దాం. సర్వే అవుతే కనుక ఖచ్చితంగా స్నేక్ మాస్టర్స్ విన్ అయినట్టే, లేదంటే ఓడిపోయినట్టే. మనమైనా అంతే కదా, ఇన్ఫినిటీ ఎల్జీ కూడా యాక్టివేట్ చేసుకుంటే అలానే ఉంటాం, లేదంటే ట్రైన్కి ఎదురుగా నుంచుంటే అయిపోతాం. సో ఇంజిన్ అయితే కొట్టేశాను, ఫార్వర్డ్ అయితే కొట్టేశాను. ఆహా, ఇదొక గ్లిచ్ అనమాట గైస్, మీరు కూడా ఫేస్ చేస్తారా? ఒక్కోసారి ఇంజిన్ ఆన్ చేసి ఫార్వర్డ్ కూడా ట్రైన్ రాదు, ఇప్పుడు వచ్చేస్తుంది. చూద్దాం. అరే గైస్, చెప్పాను కదా దూసుకుంటూ లోపల నుంచి వెళ్ళిపోతుంది. కానీ చెప్పినట్టే మోషన్స్ అయితే అలానే ఉన్నాయి. స్నేక్ మోషన్స్ అయితే ఏం కాలేదని అనుకుంటున్నాను. ఈ చివరిదానికి ఏమైనా అవుతున్నాయండి? లేదు లేదు, ఈజీగానే సర్వైవ్ అయితే అయిపోయి అబ్బా. ఎన్నిటికీ అన్నీ కూడా అలానే ఉన్నాయి, ఒక్కదానికి కూడా ఏం కాలేదు. ఓ సూపర్ గైస్, ఒకసారి డైనోసార్స్కి అలాగే మోషన్స్కి ఫైట్ అయితే పెడదాం. చూద్దాం ఈ రెండింటిలో ఏది గెలుస్తుంది. నేనైతే టార్గెట్ మోడ్ కూడా ఆన్ చేస్తాను. ఒక్కసారి దీన్ని అయితే టార్గెట్ చేసి స్పైన్ అయితే పిలుస్తాం, అటాక్ చేస్తుందో లేదో. ఎస్, అటాక్ అయితే చేస్తుందబ్బా, టార్గెట్ కూడా లాక్ అయిపోయింది. ఎంతసేపు, ఓహో, అసలు ఒక్కసారి చూడండి గైస్ ఎంత టైం తీసుకుంటుందో, అంత హెల్త్. కాకపోతే అసలు ఇక్కడ ఏంటంటే మోస్టర్ కూడా అటాక్ చేసేలాగా పెట్టుంటే అయ్యేలెట్టు ఉండేదబ్బా, కాకపోతే అలా ఉండదు, ఓన్లీ అది మాత్రమే టార్గెట్ చేస్తుంది. ఓకే, ఇప్పటికి పడేసింది. కానీ ఇవి మాత్రం అటాక్ చేయలేదు గైస్, మనకి స్నేక్ మాస్టర్ ఉంది కదా అది అటాక్ చేయడం లేదు, అలాగే మాస్టర్ మ్యాన్ కూడా అటాక్ చేయడం లేదు. కారణం చూడండి, నేను దాన్ని స్పాన్ చేసి దాన్ని అయితే టార్గెట్ చేశాను, ఇక్కడ ఏమో అటాక్ చేయడం లేదు. అలా కూడా పెట్టుంటే బాగుండేది కదా. ఇప్పుడు ఇంకా రేస్ అయితే చూద్దాం, లాంబర్గిని టెర్జో వర్సెస్ ట్రైన్ అనమాట. నాకు తెలిసి అర్థమైంది ఈజీగా ట్రైనే గెలుస్తుంది అనుకుంటున్నాను. ముందుగా ట్రైన్ నువ్వు వెళ్ళిపో, మరేం పర్వాలేదు ఎందుకంటే లాంబర్గిని అంత స్పీడే. 2 guys డ్రైవ్ చేస్తే కోడ్ యాక్టివేట్ అయిపోతుంది, మన లాంబర్గిని టెర్జో కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని కలర్ స్కోర్ అని మిక్స్ పెడదాం, ఆర్జీబీ. సరే ఆర్జీబీ పెట్టేద్దాంలేండి. ఓకే, తీసాను. అది పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాతనే సరే మనం వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇది తెలుసు కదా దీని స్పీడ్ మామూలుగా ఉండదు. కేజీఎఫ్ అదే మన రాకీ బాయ్ బైక్ ఉంది కదా, దానికైనా కూడా ఇది చాలా ఫాస్ట్గా వెళ్తుందబ్బా. ఆల్మోస్ట్ వచ్చేసాం వచ్చేసాం. ఎస్, నాకు తెలిసే గేమ్లు అన్నిటికన్నా ఫాస్టెస్ట్ వెహికల్ ఇదేనా? మీకు తెలిస్తే ఏమైనా కామెంట్ చేయండి. ఇర్రి పొరపాటు, ఆహా, అద్దరిందిగా పొరపాటు నొక్కేస్తాను. మరేం పర్వాలేదు, ఈజీగా గెలిచేస్తుందిలేండి గైస్. ఇది మన మోస్టర్ అప్డేట్స్. అయితే మ్యాక్సిమం రేపు ఎంసీ వీడియో పెడతాను గైస్. ఇదనమాట ఈ వీడియో. అయితే అందరూ లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకునే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.